దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగును గాక. చాలా సంతోషం మా అందరు బాగున్నారుగా. ఈ రోజు కూడా మీ అందరితో కలిసి ముచ్చటించడానికి ప్రార్థించడానికి దేవుడు నా హృదయంలో పెట్టిన మాటలు మీతో తెలియజేయడానికి ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మీరు చాలా మంది ఈ కార్యక్రమాలు చూస్తూ చాలా ప్రోత్సహిస్తున్నారు. ఈ టీవీలో కానీ యూట్యూబ్లో అందరికీ తెలియట్లేదు. ఇంకా మీ బంధువులు కూడా యూట్యూబ్ మెసేజ్లు వస్తున్నాయని ఫార్వర్డ్ చేయండి. తప్పకుండా దేవుడు మిమ్మల్ని అందరినీ దీవిస్తున్నాడని విని నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఈ సమయంలో చిన్న వాక్యం మనం చదువుకుందాం. ఆదికాండం 13:14. లోతు అబ్రామును విడిచిపోయిన తర్వాత, ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, వాక్యం వినుచున్న ఈ బిడ్డలందరినీ దీవించి ఆశ్రదించండి. ఒట్టివాడిని ఎన్నిక లేని వాడిని ప్రభువా నన్ను అభిషేకించి బిడ్డలందరితో మీరు మాట్లాడి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా సంతోషం సంఘస్థులు అలాగే అనేక మంది ప్రేక్షకులు ఈ వాక్యం ఈ విధంగా వింటూ బలపడుతున్నందుకే దేవునికి మహిమ కలుగునుగాక. మన అంశం ఏంటంటే, విడిచిపెడితే బాగుపడతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం బాగుండాలి అంటే, బాగుపడాలి అంటే, వర్ధిల్లాలి, ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఏ ఒక్కరూ కూడా నేను హీనంగా ఉండాలి అని ఎవరు కోరుకోరు. ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది, నేను ఏ రోజుకైనా ఒక స్థితికి వస్తాను, నేను ఏ రోజుకైనా ఈ స్థితి నుండి ఉన్నత స్థితికి వెళ్తాను అని ఆలోచన ఉంటుంది. నీ బిడ్డలు బాగుపడాలని, నీ కుటుంబం బాగుపడాలని. బాగుపడతాం అంటే చెడిపోయాలని అర్థం కాదు, తప్పుగా అర్థం చేసుకోకండి. వర్ధి వెళ్ళాలి, ఇంకా ఉన్నత స్థితిలోకి వెళ్ళాలి. ఇప్పుడు సైకిల్ కొనుక్కున్న వాడికి, సైకిల్ ఉన్నవాడికి ఏముంటుంది అంటే, బండి కొనుక్కోవాలని ఉంటుంది. బండి ఉన్నవాళ్ళకి కారు కొనుక్కోవాలని ఉంటుంది. కారు కొనుక్కున్న వాళ్ళకి ఇంకా పెద్ద కారు కొనుక్కోవాలని ఉంటుంది. ఇంకా పెద్ద కారు ఉన్న వాళ్ళకి హెలికాప్టర్ కొనుక్కోవాలని ఉండకపోవచ్చు. కానీ ఆశ ఉండడం తప్పు కాదు, అత్యాశ తప్పు. ఇవన్నీ మనం సంపాదించుకోవాలంటే మనం విడిచిపెట్టాల్సినవి కొన్ని ఉన్నాయి. చాలామంది విడిచిపెట్టాల్సినవి విడిచిపెట్టరు, వదిలిపెట్టాల్సినవి వదిలిపెట్టరు. కానీ వర్ధిల్లాలి, దీవించబడాలి, ఆ ఉన్నత స్థితికి వెళ్ళాలి అని ఆశపడతారు. బైబిల్లో చాలామందిని మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు విడిచిపెట్టినప్పుడు మాత్రమే దేవునికి ఏదైతే ఇష్టం లేదో, దేవుని చిత్తంలో ఏది లేదో దాన్ని విడిచిపెట్టాలి. దేవునికి ఏది ఇష్టం లేదో అది విడిచిపెట్టాలి. దేవుడికి ఇష్టం లేనిది విడిచిపెట్టాలంటే మొదట దేవుని మీద నీకు విశ్వాసం ఉండాలి. ఒక మాట ప్రకారం మనం చేయాలంటే, ఒక వ్యక్తి మనకు ఒక మాట చెప్పినప్పుడు దాని ప్రకారం చేయాలంటే చెప్పేవాడిని నమ్మాలి. నమ్మితే అతని మాట మనం వింటాం, ఇతను కరెక్ట్గానే చెప్తాడు, ఇతను నా మంచిగా చెప్తాడు. చెప్పేవాడి మీద పాజిటివ్ ఆలోచనలు ఉండాలి. చాలామంది వింటారు కానీ చేయరు, ఎందుకంటే వాళ్ళు సరిగ్గా చెప్పరు అనే ఉద్దేశం. అలా ఆ నెగిటివ్ ఫీలింగ్స్ ఉంటే ఎవరు ఎవరి మాట వినరు. తల్లిదండ్రులు గురించి పిల్లలు మంచి ఆలోచనలు కలిగి ఉన్నారనుకోండి, నా అమ్మ నా నాన్న లేదా పెద్దవారు నా మంచి కొరకే చెప్తున్నారు అని పాజిటివ్ ఆలోచనలు కలిగి ఉంటే వాళ్ళ ఇష్టాన్ని కూడా మార్చుకుని అమ్మ నాన్న ఇష్టం తిప్పుకుంటారు పద్ధతి కలిగిన పిల్లలు. అది తల్లిదండ్రులు ఎందుకు చెప్పారో, ఇది నా మేలు కొరకే అని తల్లిదండ్రులను నమ్మినప్పుడు, వాళ్ళ మీద ప్రేమ ఉన్నప్పుడు. ప్రేమ మనల్ని ఎన్నైనా చేపిస్తుంది. ప్రేమ ఉండాలే కానీ మనం చేయలేనిది అంటూ ఏమీ లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
దేవుడు ప్రేమించబట్టి తన ప్రాణాన్ని మన కొరకు ఇచ్చారు. ఈ రోజు అనేక మంది ప్రేమిస్తున్నారు, వారి ప్రాణాలు తీస్తున్నారు. ప్రేమిస్తావా చంపేయమంటావా? ప్రేమిస్తావా ఏమన్నా చేసేయమంటావా? ప్రేమిస్తావా యాసిడ్ పోయమంటావా? వాళ్ళ ప్రాణాలు తీయడానికి అది ప్రేమ అంటున్నది, ప్రేమ కాదు అది మూర్ఖత్వం. ప్రేమైన దేవుని బిడ్డ, అలాగే దేవుని మాటను మనం నమ్మాలి. నమ్మితే ఆయన మాట చెప్పినప్పుడు మనం ఏదైతే ఆయన ఇడిచిపెట్టు అని తన దాసుల ద్వారా మనకు సెలవిచ్చారో అది చేస్తే నువ్వు బాగుపడతావు, అంటే వరదిల్లుతావు, అంటే దీవించబడతావు. దేవుడు కూడా చెప్పాడు, ఈ లోతు అబ్రహాము ఇద్దరు స్నేహంగా ఉండేవాళ్ళు, ఇద్దరు చుట్టాలైనప్పటికీ చాలా కలిసి ప్రయాణం చేస్తున్నారు. ఈ లోకంలో చాలామందికి స్నేహితులు ఉంటారు, స్నేహితులు ఉండటం తప్పని కాదు. చెడ్డ స్నేహితులు ఉంటారు, మంచి స్నేహితులు ఉంటారు. స్నేహితులు అందరినీ నమ్మమని చెప్పను, అందరినీ అనుమానించమని చెప్పను. మనం ఏ విధం చేతనైతే మనం ఆ స్నేహం మన భక్తికి అడ్డొస్తుందో, ఆ స్నేహం మన సంతోషానికి అడ్డొస్తుందో, ఒకవేళ ఆ స్నేహం నీకు భౌతికమైన ఆనందాన్ని తెచ్చి పెట్టొచ్చు, అది దేవుని నామానికి అవమానం తెచ్చేదైతే, అది నీ పెద్దవారికి ఇష్టం లేకపోతే వాళ్ళు ముందుగానే ఫ్యూచర్ ఆలోచించి స్నేహాలు వద్దు, స్నేహాలు తగ్గించు అని చెప్పినప్పుడు ఆ మాట కనుక నువ్వు విని ఆ మాట ప్రకారంగా నువ్వు చేస్తే నువ్వు బాగుపడతావు. తర్వాత తెలుస్తుంది ఇప్పుడు నీకు చాలా కష్టంగా ఉంటుంది, నేను సంతోషంగా ఉంటానంటే నా ఇష్ట ప్రకారం చేయనీయలేదు, నాకంటూ ఒక ఇష్టం ఉంటుంది కదా, నీకంటూ ఒక ఇష్టం ఉంటుంది, కరెక్టే. ప్రేమైన దేవుని బిడ్డలారా, చిన్నపిల్లలు ఇష్టపడి మట్టి తింటారు, ఆ తల్లిదండ్రులు మా పిల్లకి ఇష్టమే కదా అని మట్టి తింటాం, తినేటప్పుడు వదిలేస్తే పెద్ద అయిన తర్వాత రక్తహీనత బయటపడి రోగాల పాలవుతారు. మట్టి ఇష్టమే కానీ అది తర్వాత ఇన్ ఫ్యూచర్లో దెబ్బ. అలాగే నువ్వు చేస్తున్న పని, నువ్వు చేస్తున్న స్నేహం, నువ్వు తీసుకున్న నిర్ణయాలు, నీకున్నటువంటి ఆలోచనలు, నీకున్నటువంటి గోల్, నీకున్న తలంపులు, నీకున్న పరిచయాలు, నీకున్న యాక్టివిటీస్, అవి ఇన్ ఫ్యూచర్లో నీకు దెబ్బ కలిగేగా ఉంటే పెద్దలు చెప్పినప్పుడు, తల్లిదండ్రులు చెప్పినప్పుడు వినాలి. అంతేగాని నెగిటివ్ ఫీలింగ్స్ ఏంటో తెలుసా, నా హక్కులకి భంగం కలిగిస్తున్నారు, లేకపోతే నా ఇష్టాలకి భంగం కలిగిస్తున్నారు, వాళ్ళు చెప్పినట్టే నేను చేయాలా, నాకంటూ ఇష్టం ఉంటుంది కదా, నాకంటూ ఒక ఇది ఉంది కదా, నాకంటూ ఒక ప్రణాళిక ఉంటుంది కదా, నాకంటూ కొన్ని ఆలోచనలు ఉంటాయి కదా, మంచిదే. కానీ నువ్వు చిన్నదాని, చిన్నపిల్లలైనటువంటి మీరు, పెద్దవాళ్ళ ముందు ఎప్పుడు చిన్నపిల్లలే. నువ్వు చదువుకుంటే చదువుకుని ఉండవచ్చు, పెద్దవాళ్ళు చదువుకోకపోయినా జ్ఞానం కలిగిన వారు. ఏసయ్య కూడా ఏం చదువుకోలా, ఆయన దైవ జ్ఞానం కలిగిన వాడు, దైవికమైనటువంటి దైవ మానవుడు. అలాగే ఆ జ్ఞానాన్ని సేవకులకు ఇస్తారు, కొంతమంది దైవభక్తులైన తల్లిదండ్రులకు ఇస్తారు, కొంతమంది పిల్లలను చెడగొట్టే తల్లిదండ్రులు ఉన్నారు. కానీ నీ ఇష్టం, సినిమాలు చూస్తావా చూడు ఫోన్లో, ఆ సీరియల్ చూస్తావా చూడు ఫోన్లో, ఇష్టం వచ్చినట్టు చాటింగ్ చేసుకుంటావా చేసుకో. ఫోన్లే అండి పిల్లలేగా, అందుకేగా ఫోన్ కొనుక్కుంది 1000 రూపాయలు పెట్టి వదిలేసే తల్లిదండ్రులు ఉన్నారు, ఆ తర్వాత ఏడుస్తారు వాళ్ళు. కొంతమంది తల్లిదండ్రులు ఫోన్ ముట్టుకోనీరు, టీవీ పెట్టనీరు, చక్కగా క్రమశిక్షణగా పెంచుతారు, కరెక్టే. వాళ్ళు తల్లిదండ్రులు, వీళ్ళు తల్లిదండ్రులే. కానీ జ్ఞానం కలిగిన తల్లిదండ్రులు పిల్లలు భవిష్యత్తు ఆలోచించి వద్దు అని చెప్పినప్పుడు వింటాం అలవాటు చేసుకో. అదే నీ సేవకుల ద్వారా దేవుడు నీతో మాట్లాడినప్పుడు, ఇది వద్దు అని చెప్పినప్పుడు అది పాజిటివ్గా ఆలోచించి దాన్ని, అది నీ సంతోషానికి భంగం కలిగించిన దాని ప్రకారంగా నువ్వు చేయగలిగితే అద్భుతమైన దీవెనలను సంపాదించుకుంటావు. దేవుడు తన మాట విన్నాడు కాబట్టి, విన్నది కాబట్టి అద్భుతమైన దీవెనలు దేవుడు నీకు ఇస్తాడు. ఇక్కడ దేవుడు చెప్పాడు, నీ పని వాళ్ళకి, ఆ లోతు పని వాళ్ళకి భేదాలు వచ్చాయి కాబట్టి నువ్వు విడిచిపెట్టు, నువ్వు ఒక దారి లోతు ఒక దారి వెళ్ళు, మీ ఇద్దరు ఫ్రెండ్షిప్, మీ ఇద్దరు చుట్టదక్క విడిపోవాలి అని చెప్పినప్పుడు, ఆ ప్రపోజల్ పెట్టినప్పుడు లోతుకి అవకాశం ఇచ్చాడు. లోతేమో చక్కగా పైపైన రూపాలని చూసుకున్నాడు, పచ్చని పొలాలు చూసుకున్నాడు, మంచి మంచి ఇల్లు, మంచి మంచి వీధులు చూసుకున్నాడు, వాటికి అట్రాక్ట్ అయ్యి
సొదొమ గొమొర్ర ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఇంకా తర్వాత ఎప్పుడైతే విడిచిపెట్టిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత దేవుడు ఉత్తరం తట్టు తూర్పు తట్టు పడమట తిరుగా నీకు ఎంత కావాలంటే ఇస్తాను కోరుకో అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విడిచిపెట్టిన తర్వాత వెళ్ళిపోయే లోతు వెళ్ళిపోయిన తర్వాత అబ్రహాము అంచెలంచెలుగా దీవించబడ్డాడు. హల్లెలూయా. నీ స్థితిలో కూడా నీ అభివృద్ధికి నీ సంతోషానికి నీ భక్తికి నీ స్నేహితులే కావచ్చు. నీ స్నేహితుల వల్ల మేలు చేసే వారికి దూరం అయిపోతున్నవేమో. నీ స్నేహాన్ని ప్రేమించి అవకాశవాదంగా ఉన్నటువంటి ఈ లోక స్నేహం కోసం దేవుని సన్నిధిని కోల్పోతున్నవేమో. ఈ లోక సంబంధమైన వాటి కోసం దేవుని బిడలకు దూరం అవుతున్నవేమో. ప్రియమైన దేవుని బిడ అది విడిచిపెడితే, ఆ స్నేహాన్ని వదిలిపెడితే అద్భుత రీతిలో దేవుడు నిన్ను వర్ధిల్లేటట్లుగా చేస్తాడు. హల్లెలూయా. అబ్రహాముని ఎప్పుడైతే లోతును విడిచిపెట్టాడో, వెళ్ళమని చెప్పాడో, వాళ్ళిద్దరూ చుట్టరికంలో కానీ ఇద్దరు స్నేహంలో కానీ ఎడబాటు వచ్చినప్పుడు అద్భుతమైన రీతిలో దేవుడు చిత్త ప్రకారంగా చేసి అబ్రహాము దీవించబడ్డాడు. తూర్పు ప్రాంతంలోనే దేవుడు అబ్రహామును గొప్పగా దీవించినట్లుగా చూస్తున్నాం. నీ సంతానాన్ని ఇసుక రేణువులంత విస్తారం చేస్తానని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడలారా, ఈ సమయంలో నీవు అభివృద్ధి పొందడానికి ఏ ఆటంకం ఉంది? అది ధనాపేక్ష, ధనము 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 అని ఆదివారం కూడా మానేసి మరీ పరిగెడుచున్న బిడ్డ, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ఆ ధనాపేక్ష విడిచిపెట్టు. ధనం అప్పుడు నీ దగ్గరికి పరిగెత్తుకుని వస్తుంది. దేవుని సన్నిధి కంటే ధనాన్ని ప్రేమించడానికి వీల్లేదు. దేవుని సన్నిధి కంటే ఈ లోకములో దేనిని ప్రేమించడానికి వీలలేదు. దాన్ని విడిచిపెడితే నువ్వు బాగుపడతావు ప్రియమైన దేవుని బిడలారా. అలాగే నీకున్నటువంటి అక్రమ సంబంధం ప్రియమైన దేవుని బిడ్డ, చాలామంది దీనిలో ఉండిపోయి తమ జీవితాలను అధోగతి పాలు చేసుకుంటున్నారు. దానిని కూడా నువ్వు విడిచిపెడితే అద్భుతమైన రీతిలో దేవుడు నిన్ను దీవిస్తాడు. కొంతమంది త్రాగుడు బానిసలైపోతున్నారు. ఆ త్రాగుడు నువ్వు విడిచిపెట్టినప్పుడు, ఆ త్రాగుడు నుంచి నువ్వు విడుదల కలిగినప్పుడు అద్భుతమైన రీతిలో దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆ తాగుడి మీద జయం కావాలని దేవుని దగ్గర నువ్వు అడిగితే నిజంగా విడుదల పొంది బాగుపడాలి అని. తాగి బాగుపడినవాడు ఎవడో లేడు. లక్షలు సంపాదించిన రోజుకు 1000 రూపాయలు 1500 సంపాదిస్తున్నారు ఈ రోజుల్లో చాలామంది. మన చర్చి కట్టినప్పుడు రోజుకి 800-1000 రూపాయలు కూలి, ఏ రోజు కూలి ఆ రోజు ఇచ్చి చర్చి కట్టించడం జరిగింది. ప్రేమైన దేవుని బిడలారా, చర్చికి మంచివారే వచ్చారు. కానీ కొంతమంది పనివారు అన్నారు, ఆ 1000 రూపాయలు 800 రూపాయలు తాగేయడమే. తాగేటువంటి జీవితాలు, తాగే కుటుంబాలు కుప్పకూలిపోతున్నాయి. ఎందుకు పనికిరాని స్థితిలోకి వెళ్ళిపోతున్నాయి? ఆకలితో కొంతమంది అలమటించిపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ త్రాగుడు అనే దయ్యాన్ని నువ్వు విడిచిపెడితే నీ కుటుంబం బాగుపడుద్ది, నీ బిడ్డలు వర్ధిల్లుతారు, నీ బిడ్డలకు విలువ పెరుగుద్ది, వాళ్ళు చక్కగా చదివించుకోవచ్చు, వాళ్ళ ఫీజులు చక్కగా కట్టచ్చు, వాళ్ళకి మంచి డ్రెస్సులు కొనివ్వచ్చు, వాళ్ళకు పద్ధతులు పెరుగుతారు. నిన్ను చూసి తల్లిగా తండ్రిగా ప్రియమైన దేవుని బిడలారా, బిడలకు మాదిరికరంగా ఉండాలని దేవుడి సమయంలో మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. అలాగే కొంతమంది అబద్ధాలు బ్రతుకులు, ఆ అబద్ధాలు విడిచిపెట్టాలి. ఏమీ ఉండదు, అక్కడ లేనిపోయిన ప్రకల్పాలు పలుకుతూ ఉంటారు. నాకు అంత ఉంది, నాకు అంత ఉంది, ఈ ఊరిలో ఎంత ఉంది, నాకు ఆ పవర్ ఉంది, నాకు కాళ్ళు తెలుసు, నాకు ఇల్లు తెలుసు, నాకు బ్యాంకులో అంత ఉంది, ఇంట్లో ఎంత ఉంది, ఏంది ఏందో చెప్తారు. తీరా ఈ కౌర్లు చెప్పేవాళ్ళు తీరా క్రియారూపం వచ్చేపటి చేతులు ఎత్తేస్తారు. పరువు వద్దే. అబద్ధాలు విడిచిపెట్టండి. అబద్ధాలు ప్రగబలవాలు పలకటం వల్ల ఉపయోగం లేదు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ అబద్ధాల నుంచి నువ్వు విడుదల పొందినప్పుడు తప్పకుండా దేవుడు నిన్ను దీవిస్తాడు, వర్ధిల్లేటట్లుగా చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ, కొంతమంది సీరియల్స్,
కొంతమంది సినిమాలకు బానిసైపోతున్నారు, దేవుని నమ్ముకున్నామని చెప్తున్నారు, మారుమనసు పొందామని చెప్తున్నారు, బాప్తిసం పొందామని చెప్తున్నారు, కానీ సినిమాలు వదిలిపెట్టట్లేదు, సీరియల్స్ వదిలిపెట్టట్లేదు, అబద్ధాలు వదిలిపెట్టట్లేదు. విడిచిపెట్టు. ఆ అబద్ధాలు ఎప్పుడైతే నువ్వు విడిచిపెడతావో, ఆ అబద్ధాల నుండి విడుదల పొందినప్పుడు అద్భుతమైన దీవెనలు దేవుని దగ్గర నుండి నువ్వు సంపాదించుకుంటావు. అబద్ధం ఒక పెద్ద పాపం. అది అబద్ధానికి జనకుడు సాతానుగాడు. అబద్ధికులందరూ అగ్నిగుండంలో వేయబడతారని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఆ అబద్ధాన్ని విడిచిపెట్టి దేవుని వైపు తిరిగితే అద్భుతమైనటువంటి రీతిలో నువ్వు దీవించబడతావు. కొంతమంది లోకాశలు, శరీరాశలు, జీవపు డంబం ఈ మనుషుల్ని పట్టి పీడిస్తూ ఉన్నాయి. నేను చాలా అందంగా ఉండాలి, వాళ్ళ అందాన్ని తీసి కొంతమంది గర్విస్తూ ఉంటారు. అందం శాశ్వతం కాదన్న సంగతి గుర్తుపెట్టుకో. రక్షణ శాశ్వతం, మంచితనం శాశ్వతం, మంచి బ్రతుకు మంచి పద్ధతి శాశ్వతం. అందం మోసకరమని గుర్తుపెట్టుకో ప్రియమైన దేవుని బిడలారా. అందం కోసం లక్షలు ఖర్చు పెట్టే వాళ్ళు ఉన్నారు, అందాన్ని చూసుకుని గర్వించే వాళ్ళు ఉన్నారు, అహంకారంతో ఊగిపోయే వాళ్ళు ఉన్నారు. నేను అందంగా ఉన్నానని చెప్పి ఎంతో ఇష్టానుసారంగా మాట్లాడేవాళ్ళు ఉన్నారు. అందం కుక్క కూడా యవన ప్రాయంలో అందంగానే ఉంటుంది, అది ముసలైన తర్వాత ఎట్టదో మీకే తెలుసు. మనం కూడా యవన ప్రాయంలో అందంగానే ఉంటావు, కానీ అందం ఐస్ క్రీమ్ లాగా కరిగిపోద్దని మాత్రం జ్ఞాపకం పెట్టుకో. దాన్ని చూసుకుని మోసపోబాకు. ఆ శరీరాశలు విడిచిపెట్టు, ఆ జీవపు డంబాన్ని విడిచిపెట్టు, నేత్రాశలు విడిచిపెట్టు. వాళ్ళు అది కొనుక్కున్నారు, వీళ్ళు ఇది కొనుక్కున్నారు, నేను కొనుక్కోవాలి, నా భర్త కొనాలని. నీ భర్త ప్రాణం దీవాకు. నీ భర్త స్తోమత ఎంతో నీకు తెలుసు, నీ భర్త ఎంతవరకు సంపాదించగలడో నీకు తెలుసు, ఎంతవరకు దాన్ని కుటుంబాన్ని లాక్కురాగడలో నీకు తెలుసు. కానీ అతను సతాదించి అతని ఇష్టానుసారంగా మాట్లాడి ఆ మాటలతో అతను కొంగదీసేటువంటి పనుల నుంచి నీకు విడుదల రావాలి. ఆ మాటలు విడిచిపెట్టినప్పుడు అద్భుతమైన రీతిలో దేవుడు నీ కుటుంబాన్ని దీవిస్తాడు. కాబట్టి వీటన్నిటి మీద మనకు విజయం కావాలి అని అంటే ఇవి విడిచిపెట్టే చాలా కష్టమే, చాలా బాధగా ఉంటుంది. స్నేహాలు విడిచిపెట్టడం బాధే, తాగుడు విడిచిపెట్టడం బాధే, సీరియల్స్ సినిమాలు విడిచిపెట్టడం బాధే, అలాగే మనకు ఏదైతే ఇష్టమో ఉన్నాయో దేవునికి ఇష్టం లేని విడిచిపెట్టడం బాధే. ఇక్కడ దేవుడు మాటిని లోతును విడిచిపెట్టాడు, వరిదేలాడు. దేవుణ్ణి అడుగు, దేవుని చిత్త ప్రకారం చేయడానికి ప్రయత్నం చేయి, వరిదేళ్ళు. యేసుక్రీస్తు లోకానికి వచ్చి తన రక్తాన్ని మన కొరకు కార్చి తన ప్రాణాన్ని అర్పించి మన పాపాలన్నీ క్షమించాడు. కాబట్టి ఆయన దగ్గర మనం అడిగినప్పుడు అద్భుతంగా దేవుడు దీవిస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేసి నిన్ను వర్ధిల్లేటట్లుగా చేస్తాడు. అది విడిచిపెడితే నువ్వు తప్పకుండా వర్ధిల్లుతావు, అనేకులకు ఆశీర్వాదంగా దీవెనకరంగా మారుతావు. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా, ఆయన యూట్యూబ్లో టీవీలో వాక్యం వినుచున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి, ఏదైతే నువ్వు విడిచిపెట్టమన్నావో, ఏదైతే సేవకుల ద్వారా మాట్లాడావో ఆ బిడ్డలకు విడుదల కలుగునుగాక, వర్ధిల్లుదురుగాక. ప్రతి ఒక్కర ప్రతి అవసరత తెచ్చి మీరే మహిమ పొందమని, ప్రభువా సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఎవరైనా మా మందిరానికి రావాలనుకుంటే ముందుగానే నాకు ఫోన్ చేయండి, నేను ఏ టైంకి రావాలో చెప్తాను. జూన్ ఫస్ట్ వీక్ నుండి మందిరం ప్రారంభించబడుతుంది. నేను సంతోషిస్తున్నాను, మీరు అందరూ వచ్చి దేవుని పొందండి, దేవుని ఆశీర్వాదాలు సొంతం చేసుకోండి. తప్పకుండా మీరు ఫోన్ చేసి మందిరానికి రావాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్. మనసున్న మంచి దేవా,
నీ మనసును నాకు ఇచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా మనసున్న మంచి దేవా నీ మనసును నాకు ఇచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా నా మదిని కోవెలగా మలుచుకోవయ్యా నా హృదిని రారాజుగా నిలిచిపోవయ్యా మనసున్న మంచి దేవా నీ మనసును నాకు ఇచ్చావా హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము దానిని గ్రహించుట ఎవరి సాధ్యము మనసు మర్మ మెరిగిన మహనీయుడా మనసు మార్చగలిగిన నిజ దేవుడా మనసు మర్మ మెరిగిన మహనీయుడా మనసు మార్చగలిగిన నిజ దేవుడా నా మదిని కోవెలగా మలుచుకోవయ్యా నా హృదిని రారాజుగా నిలిచిపోవయ్యా మనసున్న మంచి దేవా నీ మనసును నాకు ఇచ్చావా మనసాడించు బ్రతుకు ఆటను వంచన చేసి నడుపును తప్పు బాటను చెంచల మనసాడించు బ్రతుకు ఆటను వంచన చేసి నడుపును తప్పు బాటను అంతరంగమును పరిశీలించు యేసయ్యా స్థిర మనసుతో నీ దారిలో సాగనేవయ్యా అంతరంగమును పరిశీలించు యేసయ్యా స్థిర మనసుతో నీ దారిలో సాగనేవయ్యా నా మదిని కోవెలగా మలుచుకోవయ్యా నా హృదిని రారాజుగా నిలిచిపోవయ్యా మనసున్న మంచి దేవా నీ మనసును నాకు ఇచ్చావా నిన్ను ఆశ్రయించితి దీన మనసుతో నీ కడ శిరము వంచితి నిండు మనసుతో నిన్ను ఆశ్రయించితి దీన మనసుతో నీ కడ శిరము వంచితి పూర్ణ శాంతి గలవానిగ నన్ను మార్చుమా తరతరములకు క్షేమము చేకూర్చుమా పూర్ణ శాంతి గలవానిగ నన్ను మార్చుమా తరతరములకు క్షేమము చేకూర్చుమా నా మదిని కోవెలగా మలుచుకోవయ్యా
నా హృది నీరారాజుగా నిలిచిపోవయా మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా నామది నీకో వెలగా మలుచుకోవయా నా హృది నీరారాజుగా నిలిచిపోవయా మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా నామది నీకో వెలగా మలుచుకోవయా నా హృది నీరారాజుగా నిలిచిపోవయా మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా వ్యాధితో నిండిన కపట కేంద్రము దానిని గ్రహించుట ఎవరి సాధ్యము హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము దానిని గ్రహించుట ఎవరి సాధ్యము మనసు మర్మ మెరిగిన మహనీయుడా మనసు మార్చగలిగిన నిజ దేవుడా మనసు మర్మ మెరిగిన మహనీయుడా మనసు మార్చగలిగిన నిజ దేవుడా నామది నీకో వెలగా మలుచుకోవయా నా హృది నీరారాజుగా నిలిచిపోవయా మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా